ఈరోజు పోలీస్ వారు తెలంగాణ పోలీస్ వారు ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ట్రక్స్ రైత తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ యాదవ్ అంజనీ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయబడుతున్నందుకు ఇందులో మేము కూడా పాల్గొని మీ అందరితో అవగాహన సదస్సులో పాల్పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను 30 సంవత్సరాల నుంచి క్రిమినల్ సైడ్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కంపేర్ చేస్తే డ్రగ్స్ కేసులు చాలా చాలా పెరుగుతున్నాయి అది ప్రత్యేకంగా ఉన్నతమైన కుటుంబంలో వచ్చిన విద్యార్థి విద్యార్థులే ఎక్కువ బానిసలు అవుతున్నారు అయితే ఒక్కొక్క అబ్బాయి చూస్తే ఒక 3 నెలలు 4 నెలలు రూమ్ లో నుంచి బయటకు రాకుండా సూర్యోదయం సూర్యాస్తయం కూడా చూడకుండా రూమ్ లలోనే బందేయిపోయి డ్రగ్స్ బానిసలే బతుకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతో మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు కేసులలో ఇరుక్కొని వాళ్ళ కెరీర్ మొత్తం ఖరాబ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉంది కాబట్టి నేను మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మీకు ఎంత అవకాశం వస్తే అంత మంచి షేర్ చేసుకొని డ్రగ్స్ అనేది తీసుకోకుండా తెలంగాణలో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తున్నారో రాష్ట్ర మొత్తము గంజాయి డ్రగ్స్ కోకేన్ అనేటి ఉండకుండా మనము డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించాలని కోరుతున్నాము మీరు రీసెంట్ గా చూసిర్రు చాలా ఫేమస్ పర్సనాలిటీ షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఆర్యన్ కేసులో ఇరుక్కొని ఈ రోజు జైల్లో ఉన్నారు అటువంటి పరిస్థితి మనకే కాదు మన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులకే కాదు స్నేహితులకే కాదు చుట్టాలకు కూడా ఎవరు కూడా అటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను థాంక్యూ